పార్టీని కాపాడుకోవాలంటే గవర్నమెంట్లకి చర్యలు తీసుకోవాలని చెప్పి మీ పార్టీ అంటూ రఘురామరాజు అంటున్నారు. రఘురామరాజు మా పార్టీ వెళ్ళాడు. రఘురామరాజు అంటే రఘురామరాజు అంటున్నారు మా పార్టీ. మీ పార్టీ సస్పెండ్ చేయడం, సస్పెండ్ చేయబోదు మా పార్టీనే అంటే. ఇప్పుడు వంశీయ పార్టీ చంద్రబాబు గారి గురించి ఏం చెప్పాడు వంశీ? నేను అడిగాను చెప్పి వంశీయ పార్టీ అప్పుడు చంద్రబాబు ఏం చెప్పి వంశీ ఏం చెప్పాడు చంద్రబాబు గురించి? అవన్నీ నిజమేనా? ఇప్పుడు వంశీ చెప్పినవన్నీ చంద్రబాబు మీద నిజమేనా? వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే కదా. ఇప్పుడు రఘురామరాజు మా పార్టీ, ఆయన చెప్పినవన్నీ మేము సమాధానం చెప్పాలంటే ముందు వంశీ అడిగినట్టుగా ఆయన చెప్పిన సమాధానం. ఇప్పుడు వంశీ చెప్పినవన్నీ కరెక్టే కదా? అంతే కదా. ఇక అయినప్పుడు ఇంకేముండే గడప గడప మన ప్రభుత్వం ఆధారణ ఎలా ఉంది సార్? సమస్యలు చెప్పిన ప్రజలే ఉన్నా. ఇప్పుడు ఈనాడు మా జ్యోతాళ్ళు మా టీవీ ఫైవ్ వాళ్ళు దాదాపు నేను 15 రోజులు తిరుగుతున్నా. మేనకాయలు ఒక కెమెరా వేసి తిరుగుతున్నారు. ఏమన్నా దొరికితే చెట్టకపోతారని. ఇప్పుడు గుడివాడలో 2 లక్షల మంది జనాభా ఉంటారు. రేపు ఎన్నికలు వస్తే మాకు 9 మంది 1 లక్ష మంది ఓటేస్తారు. 1,70,000 1,80,000 పోలు వస్తాయి. నా 20,000 5,000 గెలుపుతారు. 70,000 మంది 80,000 మంది నేను ఎప్పుడు ఓడిపోతానని చెప్పి చూస్తా తిరుగుతూ ఉంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు అట్లాగే వాళ్ళతో పాటు వీళ్ళు 3 తిరుగుతున్నారు నా చుట్టూత. ఎక్కడన్నా తిట్టకపోతారని. ఇప్పుడు ఓటేయటం వేరు, ఓటేయకపోవడం వేరు. ఇప్పుడు తిట్టాలంటే ఏముంది, ఎవడో కూడా బయటకు వచ్చి ఏదో ఒకటి అనొచ్చు. మెజారిటీ పబ్లిక్ అంటే అవసరాలు నిజంగా ప్రభుత్వంతో అవసరం ఉండి ప్రభుత్వ సహాయం కావాలి. పిల్లల్ని చదివించుకోవాలంటే ప్రభుత్వ సహాయం కావాలి. వాళ్ళు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా కట్టుకుంటా ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి, స్థలం కొనుక్కునే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి, మా భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటున్నారు. ఎవరికైనా మెడికల్గా 2 లక్షలు 3 లక్షలు పెట్టి వైద్యం చేయించుకోవాలంటే పరిస్థితి బాగుని అడుగున్నారు. ప్రభుత్వ సహాయం కావాలి. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా సహాయాలు అందని కోరుకున్నారు. అదేవిధంగా ఆర్థిక సహాయాలు రకరకాల విషయాల్లో ప్రభుత్వం అండగా ఉంటుంది. అటువంటి కుటుంబాలంతా కులాలు మతాలు పార్టీలు చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలనుకుంటున్నాం. నా బట్టి ఒలిపలిచిన ఎవడు ఉంటాడు కోవెక్కి? నాకే ప్రభుత్వంతో పని లేదు. నా ఫుల్గా 3 పూట్లు తింటాకుండా ఉంటాకుండా మా బాబులు సంపాదించిపోయారు. మేము హ్యాపీ. మాకేంటంటే మాకు చంద్రబాబు నాయుడు అంటే పిచ్చి. నాకు రాధాకృష్ణ గారి ఛానల్ చూడకపోతే నిద్ర పట్టదు. నేను ఒక డ్రగ్గిస్ట్ని. నేను ఆయన ఛానల్ చూడాలి, చంద్రబాబు నాయుడు బొమ్మ చూడాలి రోజు లేదు నాకు నిద్ర పట్టదు. నాకు ఎవడే వచ్చినా నాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. ఎవడన్నా శ్రీను బాబు అంటాడు వచ్చి నా దగ్గరకు వచ్చి మా వైసీపీ కోటమే హెల్వే నేనేసి నీకేసి నేనేం అంటాడు. దాని పోతత్వంలో పెట్టి మీరు ఏదో చూపించాలనుకున్నారు. 100కి 100% వైసీపీకి రాదు. 100కి 100 ఓట్లు వైసీపీకి పడవు. మాకు 55% వస్తే 45 మంది మాకు వ్యతిరేకం ఉంటారు. ఎక్కడైనా ఏ వార్డులైనా ఏ ఊళ్ళైనా ఆ 45 మందిలో ఎవడో ఇద్దరో ఎంత ఏదో మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఆ విజువల్ కావాలి ఇప్పుడు మా వాళ్ళకి. ఆడెవడన్నా ఒకడో నువ్వేం చేసావా నీ పోటీ ఏంటంటే ఇది మొత్తం గురువారం నియోజకవర్గ ప్రజల అభిప్రాయంగా దీన్ని చూపించాలని ఎస్ఓ ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ జనం ఇని ఇని చూసి 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 ఇని ఇని వాళ్ళు మనకన్నా 2 ఆకులు ఎక్కువ సరి ఉన్నారు. కాబట్టి ఎవడ కొల్లు పలిచి తిండి ఎక్కువై కొట్టుకుని ఏం మాడుతున్నాడు, ఎవడ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాడు, ప్రభుత్వం ఉండాలని కోరుకున్నాను తెలుసు. ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ చంద్రబాబు నాయుడు నేను చెప్పినట్టు వీళ్ళ యాజమాన్యాలు వీళ్ళు నేను చెప్పినట్టు 2024 ఎన్నికలు అయినాక ఈ లింగాలు చూపించి అవి చూపించి ఇవి చూపించి ఇక ఆఖరికి దిగజారిపోయి ఇందాక ఇంటెలిజెన్స్ చెప్పారని చెప్పారు అవి కూడా సప్లై చేసేసి ఆఖరికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రంలో వీళ్ళందరూ ఇన్పేషెంట్ గా జాయిన్ అయ్యారు. నూట డెబ్బై ఐదుకు 170 సీట్లు మాకు వస్తాయి. 50% ఓటింగ్ వస్తేనే 151 వచ్చినాయి. 50% ఓటింగ్ వస్తే 175 వస్తాయి. మా వ్యతిరేక ఇక్కడి నుంచి 50% అంటే శ్రీకాకుళం నుంచి కరెక్ట్గా 50% లెక్క ఇక్కడ దాకా మాది అక్కడి నుంచి వాళ్ళది కాదు. మొత్తం ఓవరాల్ ప్రతి నియోజకవర్గంలో యావరేజ్ 50 to 60% ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. ఆ మిగిలినటువంటి 40-45% ఆ 4-5 పార్టీలు పంచుకుంటాయి నోటాతో కలిపి. కాబట్టి మాకేమీ ప్రాబ్లం లేదు. మమ్మల్ని వ్యతిరేకించేవాళ్ళు అదంటే పుట్టుగుడ్డి పుట్టు చెవుడు లాగా పుట్టు తెలుగుదేశం పుట్టు జనసేన
ఉంటారు ఆలికం. ఇప్పుడు ఏబిఎం ఉంటాడు, ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఈ కార్యక్రమం బ్రహ్మాండం చేసినప్పుడు ఎప్పుడన్నా చెప్పాడా? ఈటీవీ ఉంటుంది, ఎప్పుడన్నా చెప్పుద్దా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేశాడు, చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు, ఆయన జైలాపేటి చేశాడని టీవీ పోయి ఇవ్వడం చెప్పుద్దా? ఇట్లా పుట్టు గుడ్డు పుట్టి చెవుడు చెవుడు పుట్టి మోగా ఉంటాయి. ఈ జనం వాళ్లే కాదు, వాళ్ళు సింప్రదైజర్స్ కూడా ఉంటారు. ఈనాడు పేపర్ చదవకపోతే పొద్దున్నే బాత్రూమ్ కూడా వెళ్ళాలి నాకు చాలా మంది ఉన్నారు. కాదు జ్యోతి పేపర్ చదివి నిద్రపోకపోతే అసలు నిద్రపోయినట్టు ఉండదు. అట ఈ దాని మీద బతికేవాళ్ళు, దాన్ని చూసి ఆనందపడేవాళ్ళు, దాన్ని చూసి తరి తప్పించేవాళ్ళు. ఇప్పుడు మా మాధవ చూసి ఏదో దొరికిపోయింది ఏదో దొరికిపోయింది దీని మీద ఏకల్పింపు అని చెప్పి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. ఆ 40-45% ఉంటారు. నో వర్రీ, డోంట్ కేర్, డోంట్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలకి మంచి చేస్తున్నామో లేదా, వాళ్ళకి న్యాయం చేస్తున్నామో లేదా, ఒళ్ళు బలిసి ఊవెక్కి నా కుల పిచ్చో మాధవ పట్టి నేను పలానా వాడే ఉండాలనుకుంటే ఆడి చెవిటి చెవులు శంఖ ఊదినట్టు ఎన్ని చేసిన అర్థంటారు. ఆడి చెవటం కూడా వేస్ట్, అది నా ఒపీనియన్. కాకపోతే మా నాయకుడు ఆడింటికి కూడా వెళ్ళమన్నాడు. ఏం చెప్తాను, ఆడింటికి వెళ్తే ఏమంటాడో మాకు తెలుసు. మా ఇంటికి ఎందుకు వచ్చామంటాడు. అసలు చంద్రబాబు నాయుడు తోపు తురుము కానీ కత్తి రాందేసి అడిగితే మంచిగా అంటాడు. ఓ నేమో మాకు తెలిసినారు బాబు అని నీకన్నా బాగా అని చెప్పి నాడు ఏమో సరే సార్ అట్టగే సార్ ఏం చేస్తాను మా కర్మంలో నాయకుడు వెళ్ళమన్నాడు. ఓకే, ఈ లోపు మా వాడు షూటింగ్ చేస్తాడు. చేసి కొడాలి నాని గుడివారి ప్రజలు తిరస్కారం. ఒక 4 రోజులు దాని మీద రాత్రి డిబేటు, ప్యాంటు షర్ట్లు సూట్లు బ్యాచ్ రెడీ కొడదా నలుగురే. వాళ్ళు చూడు ఇప్పుడు అమెరికా వాళ్ళు సాయంత్రం మా 3 ఛానల్స్ లో అమెరికా రిపోర్ట్ మీద సదర కొట్టేస్తారు చూడు. అంతర్జాతీయ సమస్య అమెరికా వాడు ఏ రకంగా రిపోర్ట్ ఇచ్చాడు దాంట్లో అక్షరాక్షర పులిస్టాకి కామ కూడా అర్థం పెడతారు.